హాయ్ ఎస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫైనలీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో స్టార్ట్ అయిపోయిన సంగతి తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ మనకి సెప్టెంబర్ 23 నుంచి సో 30 వరకు అయితే ఈ సేల్స్ అనేవి కంప్లీట్గా స్టార్ట్ అవుతాయి. సో ఆ సేల్స్లో చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఐఫోన్స్ పైన చూసుకుంటే ఇప్పటి వరకు ఇప్పుడు మనకి రాని ఆల్మోస్ట్ ఆల్ 30-35% సో డిస్కౌంట్లు అయితే ఐఫోన్స్ అయితే వస్తున్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ దీనికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. iPhone 14 సిరీస్ ఏదైతే లాంచ్ అయిందో సో దాంతోపాటు ఈ iPhone 13 and 12 and 11 సిరీస్ అయితే ఉందో కంప్లీట్గా స్టాక్స్ని మేబీ క్లియర్ చేసుకుందామని చెప్పి సో మేబీ ఆఫర్స్ మరీ మనకి ఎంత తక్కువ ఆఫర్స్లో అయితే వీళ్ళు ఇవ్వచ్చు. బట్ ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా మనకి ఐఫోన్స్ అనేవి మాత్రం చాలా చాలా తక్కువ ప్రైస్లో ఈ సేల్స్లో అయితే మనకి దొరుకుతున్నాయి. సో చాలామంది iPhone 13 అయితే కొనడానికి అయితే ట్రై చేస్తారు. ఖచ్చితంగా మేబీ ఈ ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ కూడా మేబీ అవ్వచ్చు. ఎందుకంటే సో ఆల్మోస్ట్ ఆల్ 70,000 రూపీస్ ప్రైస్ ఉన్న iPhone 13 మనకి ఓన్లీ 47,000 and 46,000 రూపీస్ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ డీల్ అని బ్లైండ్ డీల్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. సో iPhone 13కి iPhone 14కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ కెమెరా, సేమ్ డిస్ప్లే ఉంటుంది. సో ఓన్లీ iPhone 14లో మీకు కార్ క్రాస్ డిటెక్షన్ అండ్ అదేవిధంగా శాటిలైట్ సిగ్నల్స్ అని చెప్పి రెండు ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ రెండు కాకుండా రిమైనింగ్ అంతా కూడా 13లో 14లో సేమ్ డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు iPhone 14 ప్రో మ్యాక్స్ ఏమైనా తీసుకుందాం అనుకుంటే సో దాని ప్లేస్లో మాత్రం ఈ 13 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే సో ఇందులో కూడా సేమ్ ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ మీకు బ్యాక్ సైడ్ 48 MP ప్రైమరీ కెమెరా అండ్ అదేవిధంగా మీకు డైనమిక్ ఐస్లాండ్ ఏదైతే ఉంటుందో ఈ రెండు మీకు 14 ప్రో మ్యాక్స్లో మీకు అడిషనల్గా వస్తాయి. సో రిమైనింగ్ అంతా కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది. బట్ ప్రైజింగ్ చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి 85,000 to 90,000 రూపీస్ ప్రైస్లోనే ఈ 13 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో దానికోసం మీరు 130,000 రూపీస్ ఖర్చు పెట్టాల్సిన పని అయితే లేదు అనేది నా ఒపీనియన్. దాంతోపాటు చాలామంది iPhone 13 కూడా మేము కొనలేము, మా దగ్గర అంత బడ్జెట్ లేదు, 35,000 to 40,000 ప్రైజే మా బడ్జెట్ అని మీరు అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు iPhone 12 సిరీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో iPhone 12 సిరీస్లో ఖచ్చితంగా మనకి ప్రాసెసర్ అనేది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ పర్ఫార్మెన్స్ అనేది కూడా కొంచెం డ్రాబ్యాక్ అనే చెప్పొచ్చు. సో ఒకవేళ మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా అంత మంచిగా అయితే ఉండదు. బట్ మా బడ్జెట్ అది మాత్రమే అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు 12 సిరీస్లో 12 మినీ కావచ్చు అండ్ 12 కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు బెస్ట్ మొబైల్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఫోన్స్ మీకు ఇంచుమించుగా 35,000 to 40,000 మధ్యలో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి కూడా ఆ ప్రైస్లో మీకు బెస్ట్ డీల్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫైనల్గా ఈ iPhone 13 సిరీస్ అండ్ అదేవిధంగా iPhone 12 సిరీస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ మనకి 30,000 to 45,000 మధ్యలోనే అవైలబుల్గా ఉంటాయి. సో ఒకవేళ మీరు ఐఫోన్స్ కొనాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ది బెస్ట్ టైం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఐఫోన్స్ కొనే ముందు మాత్రం మీరు ఖచ్చితంగా 128 GB వేరియంట్ని మాత్రమే తీసుకోండి. సో ఒకవేళ 2,000 to 3,000 to 4,000 ప్రైస్ తగ్గింది కదా అని చెప్పి 64 GB వేరియంట్ని అయితే మీరు తీసుకోవద్దు. ఎందుకంటే సో ఎప్పుడు కూడా ఐఫోన్స్ 128 GB వేరియంటే డిమాండ్ ఉంటాయి, 64 GB అనేవి ఎక్కువ డిమాండ్ ఉండవు. ఎందుకంటే సో 64 GB వేరియంట్ అనేది ఐఫోన్స్కి అంత డిమాండ్ ఉండదు. ఎందుకంటే స్టోరేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫ్యూచర్లో మీకు వస్తాయి. అండ్ అదేవిధంగా సో ఫ్యూచర్లో ఇన్కేజ్ మీరు రీసేల్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా 128 GB వేరియంట్ అనేది చాలా ఫాస్ట్గా రీసేల్ అవుతుంది. కాబట్టి సో ఓన్లీ 128 GB వేరియంట్ని మాత్రమే తీసుకోండి, 64 GB వేరియంట్ని అయితే స్కిప్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.